నేను సంజీవరావు గారు, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ గారికి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకోసం రాజీనామా చేస్తాను సార్? పార్టీలో సరే నా మా భార్యకి టికెట్ ఇస్తున్న చెప్పారు, సరే ఇచ్చినా ఎక్కడైనా కనీసం నాతో మాట్లాడదాం, టికెట్ ఇవ్వడం లేదు, అయితే తప్పకుండా పనిచేస్తుంటాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకు ఉద్యోగం ఇచ్చిందో లేదని ఆలోచన చేయకుంటే, నీకు ఇస్తలేం మీ ఫ్యామిలీకి ఇస్తలేం కనుక చెప్పింటే నేను 100% నాకు పార్టీ ముఖ్యం. కేసీఆర్ నాకు నేను పార్టీలో కలిసేటప్పుడు చెప్పాను నాకు టికెట్ ఇవ్వాలని నేను అడుగుతున్నాను సార్ అని చెప్తే పాపం నేను రేపు వచ్చి మాట కలుస్తామంటే ఆయన ఏమన్నాడంటే, అరే నువ్వే వికారాబాద్ ఏరియాలో మండల పార్టీ ప్రెసిడెంట్ ఎలక్షన్ చెప్పినాయి కనుక అన్ని అయిపోయమని చెప్తే మొత్తం క్యాన్సిల్స్ మొత్తం అయిపించాను. అన్ని క్యాన్సిల్స్ అన్ని నామినేషన్స్ అయిపించిన తర్వాత అక్కడి నుంచి నాకు టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది. నేను చాలా సంతోషపడ్డా, ఆశ్చర్యపడ్డా, అరే నేను అవసరం లేకుండా నాకు ఇచ్చాను చెప్పారే, నాకు ఇచ్చారు కనుక, నాకు అనౌన్స్ చేశారు కనుక చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన చాలా సంతోషం. ఇప్పుడు కూడా ఆయనకు నేను ఏమంటున్నాను, ఆయన కనీసం మన పార్టీ ప్రెసిడెంట్ అన్న పిలిచి సార్ నీకు ఇవ్వడం లేదు లేకపోతే ఇంకా క్యాండిడేట్ ఇస్తుంటే కష్టపడి పనిచేస్తుంటాను. నేను అట్లా అటువంటి వ్యక్తిని కాను, నాకు అది కావాలని అన్నారు. ఆయనే చెప్పాడు ఏంటంటే నీకు ఇవ్వడం లేదు మీ మిస్సెస్కి ఇస్తున్నాను అని చెప్పాడు. మా మిస్సెస్ కూడా ఒకసారి 100 రూపాయలతో పోయింది, ఒకసారి 1000 రూపాయలతో పోయింది, ఇంకా ఆమె టికెట్ ఇస్తుంది సంతోషంలో నేను కనీసం చెప్పేవండి మాట ఒకసారి. ఆయనకి ఇస్తామని చెప్పి వాళ్ళే ఆ విధంగా చేస్తే అది అన్యాయం చేసినట్టు, అది బాగుండదు అన్నట్టు. పార్టీ పైన అసంతృప్త లేకపోతే ఎవరైనా వ్యక్తుల పైన అసంతృప్త? వ్యక్తులు అంటే నాకు 3 వ్యక్తులకు నేను చాలా సపోర్ట్ చేసిన, వాళ్ళకి పదవులు ఇచ్చిన, రామచందర్ రెడ్డి, నరోత్తమ్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వీళ్ళు 3 చాలా అన్యాయం చేశారు నాకు. నేను అనుకోలేను రాజకీయంలో నేను చాలా మంచి వ్యక్తిని, అంటే నేను ఆలోచన చేయాలి ఇట్లా విధంగా చేస్తారని. లాస్ట్ మూమెంట్లో వాళ్ళు మహేంద్రరెడ్డి చెప్పినట్టు విని నాకు నా పేరు చెప్పి నాకు ఈత నా మీద అదే ఏం పని చేయాలి ఏం చేయాలని చెప్పడం జరిగింది. అంతకుముందు అన్ని పనులు చేసి అన్ని చేయించుకొని లాస్ట్ మూమెంట్లో చేస్తే పరిచయం అవుతుంది, ఎవరైనా పరిచయం అవుతారు. నా వ్యక్తులు నాకు సపోర్ట్, నేను సపోర్ట్ చేసిన వ్యక్తులు నాకు అన్యాయం చేస్తే అది ఏ విధంగా ఉంటుందో చెప్పలేదు. ఆ 3 తప్ప నన్ను అందరూ కూడా సపోర్ట్ చేసినట్టు, ఆ 3 మాకు సపోర్ట్ చేయకుండా నా మీద ఎవరు ఏమి చేయలేదు. వాళ్ళు 3 నాకు వ్యతిరేకంగా మాట్లాడారు, అన్ని పదవులు ఉంది, అన్ని పదవులు హాలే ఉంది, వాళ్ళ 3 పదవులకి నేను సాయం చేసినాను, వాళ్ళు చెప్పలేదు. ఈ విధంగా చేయడం చాలా బాధ అనిపిస్తుంది, నేను ఎక్కువ చెప్పలేను వాళ్ళని, వాళ్ళకు దేవుడు స్వతంత్ర అభ్యర్థికి సపోర్ట్ ఇస్తున్నా సార్. స్వతంత్ర అభ్యర్థి అంటే నేను రాజకీయంలో ఉన్నాను కనుక ఎవరికో నేను చేయాలి కదా. ఉన్న క్యాండిడేట్లో స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ గారు 4-5 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఆయన మంచి వ్యక్తి, ఆయన మాట్లాడినట్టు అన్న నేను అన్ని అభివృద్ధి చేసే అవకాశాలు అని చెప్పడం, అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేస్తాను చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వికారాబాద్ అభివృద్ధికి నేను తర్వాత ప్రభుత్వంలో కూడా అందరూ అడిగితే ఆయన మంచి వచ్చే హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.